తెలంగాణ శాసనసభ శీతాకాల సమావేశాలు హాట్ హాట్ గా సాగుతున్నాయి. సభ నిన్న కీలక బిల్లులకు ఆమోదం తెలిపింది. భూమి, పట్టాదారు పాస్ పుస్తకాల హక్కుల చట్ట సవరణ, గేమింగ్ బిల్లును ఆమోదించింది. రాష్ట్రంలో 2018 జనవరి 1 నుంచి కొత్త చరిత్ర సృష్టించబోతున్నామని కేసీఆర్ సభలో ఉద్ఘాటించారు. రైతులతో సహా ప్రతి ఒక్కరికి 24 గంటల కరెంట్ సరఫరా చేస్తామని సీఎం ప్రకటించారు. రైతు సమన్వయ సమితుల ఏర్పాటుపై జరిగిన స్వల్పకాలిక చర్చలో టీడీపీ, కాంగ్రెస్ నేతలపై కౌంటర్ అటాక్ చేశారు ముఖ్యమంత్రి. ఇవాళ కూడా పలు అంశాలపై సభలో కీలక చర్చ జరగనుంది. ఏపీ అసెంబ్లీ సమావేశాలు కూల్గా కొనసాగుతున్నాయి. 10 పని దినాల్లో జరిగే ఈ సమావేశాల్లో టీడీపీ మిత్రపక్షమైన బీజేపీ మినహా ప్రతిపక్ష బెంచీలన్నీ ఖాళీగా కనిపిస్తున్నాయి. జగన్ పాదయాత్రలో పాల్గొనేందుకు ఫిరాయింపుల సాకు చూపించి వైసీపీ నేతలు అసెంబ్లీని బహిష్కరించాలని టీడీపీ నేతలు చెబుతున్నారు. ప్రభుత్వ అభివృద్ది, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు తెలియజెప్పేందుకు ఇది సదవకాశమని టీడీపీ నేతలు భావిస్తున్నారు. ఇవాళ కూడా పలు అంశాలపై సభలో నిర్మాణాత్మకమైన చర్చ జరిపి సమస్యలకు పరిష్కారం సూచించనున్నారు. ప్రజా సమస్యల పరిష్కారాలపై హామీలు, ప్రభుత్వంపై విమర్శలతో సాగుతోంది జగన్ ప్రజా సంకల్ప యాత్ర. 7వ రోజు దువ్వూరు, ఇక్కుపల్లి, ఇన్కుపల్లి జిల్లెల ఇండమక మీదుగా కొనసాగిన యాత్ర చాగలమర్రి వద్ద ముగిసింది. ఇక్కుపల్లిలో జెండా ఆవిష్కరణ, చాపాడులో రైతులను కలిశారు జగన్, కానగూడూరులో బీసీ సంఘాలతో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. చివరిగా చాగలమర్రికి చేరుకోవడంతో జగన్ పాదయాత్ర ముగిసింది. ఇప్పటి వరకు పాదయాత్రలో ఆయన 93.8 కిలోమీటర్లు నడిచారు. నేటి నుంచి కర్నూలు జిల్లాలో జగన్ ప్రజా సంకల్ప యాత్ర కొనసాగిస్తారు. మచ్చలేని చరిత్ర ఉన్న చంద్రబాబును చూసి పెట్టుబడులు పెడతారా లేక ఆర్థిక నేరగాడిని చూసి పెట్టుబడులు పెడతారా అని ప్రశ్నించారు ఏపీ ఐటీ శాఖ మంత్రి లోకేష్. అధికార పార్టీపై ఆరోపణలు చేయడం తప్ప జగన్ కు మరొక పనేమీ లేదని, వైఎస్ హయాంలో ఏపీ కరప్షన్ కు కేంద్రంగా మారిందని విమర్శించారు. ఆప్టిక్ ఫైబర్ కేబుల్ నెట్వర్క్ పై ఢిల్లీలో జరిగిన సదస్సులో పాల్గొన్న లోకేష్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఆరేళ్ల నిరీక్షణకు తెరపడను. గ్రేటర్ హైదరాబాద్ లో ట్రాఫిక్ కష్టాల్ని తప్పించేందుకు మెట్రో రైలు పట్టాలకే ముహూర్తం దగ్గర పడింది. ఈ నెల 28న ప్రధాని మోడీ హైదరాబాద్ మెట్రో రైలును ప్రారంభిస్తారని మంత్రి కేటీఆర్ ప్రకటించారు. దీంతో ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు మరింత ముమ్మరమయ్యాయి. మియాపూర్లో మెట్రో పైలాన్ నిర్మాణం శరవేగంగా జరుగుతోంది. తొలి దశలోనే 30 కిలోమీటర్ల మేర ప్రారంభం కానుంది హైదరాబాద్ మెట్రో. నవంబర్ 28 నుంచి 3 రోజుల పాటు హైదరాబాద్ లో గ్లోబల్ ఎంటర్ప్రెన్యూర్ సమ్మిట్ జరగనుంది. ఈ సమ్మిట్ కు విదేశీ ప్రతినిధులే కాదు, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కుమార్తె ఇవాంకా హాజరు కానుంది. వైట్ హౌస్ సలహాదారుగా ఉన్న ఇవాంకా భాగ్యనగరంలో పర్యటించనుండటంతో అధికారులు భారీగా భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. గ్లోబల్ సమ్మిట్ లో పాల్గొనడమే కాకుండా హైదరాబాద్ ఓల్డ్ సిటీలో ఇవాంకా షాపింగ్ చేసే అవకాశం ఉంది. చార్మినార్, చౌమహల్లా ప్యాలెస్, ఫలక్నుమా ప్యాలెస్ లాంటి చారిత్రక ప్రదేశాలను కూడా సందర్శించే అవకాశం ఉంది. దీంతో సిటీ పోలీసులు భద్రతా ఏర్పాట్లలో తలమును కలిగారు. కృష్ణానదిలోని పవిత్ర సంగమం దగ్గర ఫెర్రీ ఘటనకు బాధ్యులపై ప్రభుత్వం చర్యలు చేపట్టింది. రివర్ బోటింగ్ అండ్ అడ్వెంచర్ సంస్థకు చెందిన పడవ బోల్తాపడ్డ ఘటనలో 22 మంది మరణించారు. ఇంతమంది ప్రాణాలతో చెలగాటమాడిన వ్యక్తి ఆంధ్రప్రదేశ్ టూరిజం డెవలప్మెంట్ కు చెందిన ఓ డ్రైవర్ అని గుర్తించారు అధికారులు. దీంతో డ్రైవర్ గేదెల శ్రీనును ఉద్యోగం నుంచి తొలగించింది ప్రభుత్వం. పవిత్ర సంగమం ప్రమాదం ఒంగోలులో తీవ్ర విషాదాన్ని నింపింది. చనిపోయిన వారిలో ఓకర్స్ క్లబ్ నిర్వాహకులతో పాటు వారి కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు. ఓకర్స్ క్లబ్ అధ్యక్షుడు కోటేశ్వరరావు, ఆయన భార్య వెంకయ్యమ్మ చనిపోయారు. మాజీ అధ్యక్షుడు న్యాయవాది జట్టి ప్రభాకర్ రెడ్డి కూడా ప్రాణాలు కోల్పోయారు. పవిత్ర సంగమం ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారిలో ఎక్కువ మంది ఈ ఓకర్స్ క్లబ్ సభ్యులు. బోటు ప్రమాదంలో మరణించిన వారిని స్మరిస్తూ వామపక్ష పార్టీ నాయకులు ప్రకాశం జిల్లా ఒంగోలు పట్టణంలో కొవ్వొత్తులతో శ్రద్దాంజలి ఘటించారు. సిపిఐ ఆధ్వర్యంలో చర్చ్ సెంటర్లో, సిపిఎం ఆధ్వర్యంలో రంగారాయుడు చెరువు కట్టపై కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు. వాకర్స్ క్లబ్ సభ్యులు మృతి చెందడం బాధాకరమన్నారు. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టాలని కోరారు. భవిష్యత్తులో పడవ ప్రమాదం జరగకుండా అన్ని రకాల చర్యలు తీసుకుంటామని అన్నారు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు. పడవ యజమానుల కక్కుర్తి వల్లనే ప్రమాదం జరిగిందని, రానున్న రోజుల్లో ఇలాంటివి జరగకుండా అధికారులు పర్యవేక్షణ ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఫెర్రీ ఘాట్ వద్ద ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని, దృశ్యాలను ఏరియల్ సర్వే ద్వారా పరిశీలించారు. అనంతరం మృతుల బంధువులతో మాట్లాడిన చంద్రబాబు వారిని అన్ని విధాలు ఆదుకుంటామంటూ భరోసా ఇచ్చారు.
ఏ రాష్ట్రంలో లేని విధంగా ప్రతి ఇంటికి ఫైబర్ తీసుకెళ్లడంలో భాగంగా 25,000 కిలోమీటర్ల ఫైబర్ వేశామన్నారు ఏపీ ఐటీ మంత్రి లోకేష్. లో కాస్ట్ ఏరియల్ ఫైబర్ మోడ్ లో దీన్ని ఏర్పాటు చేసినట్లు చెప్పారు ఆయన. సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు ఏపీలో 1 కోటి కనెక్షన్లు ఇస్తామన్నారు. 90% ఇళ్లకు 145 రూపాయలకి ఇంటర్నెట్ ఇవ్వాలని సీఎం ఆలోచిస్తున్నారన్నారు. జోగినీల సమస్యలను పరిష్కరిస్తారని హామీ ఇచ్చారు నిజామాబాద్ ఎంపీ కవిత. నిజామాబాద్, కామారెడ్డి, నిర్మల్, ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాల నుంచి జోగినీలు, పోతరాజులు వారి సమస్యలను ఎంపీ దృష్టికి తీసుకువెళ్లారు. జోగినీలతో, మాతంగి వంటి పేర్లతో పిలువబడే వారి సమస్యలు తెలుసుకునేందుకు 2011లోనే జస్టిస్ రఘునాథరావు నేతృత్వంలో కమిషన్ వేశారని, 2013లో కమిషన్ ప్రభుత్వంకు రిపోర్టు కూడా అందజేసిందని కవిత వివరించారు. సమస్యలను వీలైనంత త్వరగా పరిష్కరించేలా కృషి చేస్తానని అన్నారు. హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఒక్కసారిగా మంటలు రేగడంతో భారీగా ఆస్తి నష్టం జరిగినట్లుగా తెలుస్తోంది. అక్కినేని నాగేశ్వరరావుకు గుర్తుగా అలాగే ఉంచేసిన మనం సెట్ అగ్నికి ఆహుతి కావడంతో అక్కినేని కుటుంబం విషాదంలో మునిగిపోయింది. విషయం తెలిసిన వెంటనే నాగార్జున అక్కడికి చేరుకుని సహాయక చర్యలో పాల్గొన్నారు. ఇతరులలో లోనికి రానివ్వలేదు. 5 ఫైర్ ఇంజన్లతో మంటను అదుపులోకి తీసుకొచ్చారు. ప్రమాదంలో మనం సినిమా సెట్ పూర్తిగా ధ్వంసమైంది. దాదాపు 2 కోట్ల మేర ఆస్తి నష్టం జరిగినట్లుగా చెబుతున్నారు. షార్ట్ సర్క్యూట్ కారణమని అనుమానిస్తున్నారు. హైదరాబాద్ లో చైన్ స్నాచర్లు మరోసారి రెచ్చిపోయారు. శివారులోని మీర్పేట్, సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ల పరిధిలో వరుస చైన్ స్నాచింగ్లు కలకలం రేపాయి. సరూర్ నగర్ పరిధిలోని జానకి ఎంక్లేవ్ కాలనీకి చెందిన 52 ఏళ్ల రాధ ఉదయం ఇంటి నుంచి నడుచుకుంటూ గుడికి వెళుతున్న సమయంలో వెనుక నుంచి 2-వీలర్పై వచ్చిన ఇద్దరు ఆమె మెడలోని 3 తులాల బంగారు పుస్తల తాడును తెంపుకుని ఉడాయించారు. దీంతో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. సరూర్ నగర్ లో చైన్ స్నాచింగ్ కలకలం రేపిన కాసేపటికి మీర్పేటలో మరో గొలుసు చోరీ ఉలిక్కి పడేలా చేసింది. గాయత్రి నగర్ లో నివాసం ఉండే అరుణ ఇంటి బయట చెట్టుకి పువ్వులు కోస్తుండగా బైక్ పై వచ్చిన స్నాచర్లు ఆమె మెడలోని 5 తులాల గొలుసు లాక్కొని పారిపోయారు. కొద్ది దూరంలో కొన్ని నిమిషాల వ్యవధిలో 2 చైన్ స్నాచింగ్లకు పాల్పడింది ఒకే ముఠానని అనుమానిస్తున్నారు. బాధితులు చెప్పిన వివరాల ఆధారంగా కేసు నమోదు చేసిన పోలీసులు దొంగల కోసం వేట మొదలుపెట్టారు. ఎంసెట్ పేపర్ లీకేజ్ కేసు కీలక మలుపు తిరిగింది. జేఎన్టీయూ అధికారులకు సిఐడి నోటీసులు ఇచ్చింది. పేపర్ తయారు చేసే సమయంలో జరిగిన మినిట్స్ ని తమకు ఇవ్వాలని నోటీసులు జారీ చేశారు సిఐడి అధికారులు. 10 రోజుల్లో సమాచారం ఇవ్వాలని నోటీసులో పేర్కొన్నారు. ఎంసెట్ పేపర్ ప్రింట్ చేసిన ప్రింటింగ్ ప్రెస్ కు తాకీదులు పంపించారు. ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్, ఆసిఫాబాద్ ఏజెన్సీ ప్రాంతంలో ఆదివాసీల నిరసన పరంపర కొనసాగుతోంది. ఇప్పటికే ర్యాలీలు, ఆందోళనలకు దిగిన ఆదివాసీలు తాజాగా అంగన్వాడీ కేంద్రాలను సైతం బంద్ చేస్తున్నారు. తమ పిల్లల ఆరోగ్యం ఏమైనా పర్వాలేదు గానీ లంబాడాలు పనిచేసే స్కూల్, హాస్టల్, ఆఖరికి అంగన్వాడీలు కూడా నడవనివ్వబోమని అంటున్నారు. ఖండాలగూడెంలో అంగన్వాడీ సెంటర్ను మూసివేశారు. పట్టపగలు ఓ మేకనెత్తుకెళ్లడం హైదరాబాద్ పాత బస్తీలోని దరబ్జన్ కాలనీలో హాట్ టాపిక్ గా మారింది. స్థానికంగా ఉండే వ్యాపారి మహమ్మద్ కలీముద్దీన్ ఎంతో ప్రేమగా మేకలను పెంచుకుంటూ ఉన్నాడు. ఎప్పట్లాగే 2 మేకల్ని ఇంటి బయట కట్టేశాడు. ఇంతలో అటువైపు వచ్చిన మేకల దొంగలు ఇలా ఓ మేకనెత్తుకెళ్లారు. భాగవతం అంతా దగ్గరలో ఉన్న సిసి కెమెరాలో రికార్డైంది. సిసి ఫుటేజ్, ఆటో నెంబర్ ఆధారంగా నిందితుల వేట ప్రారంభించారు పోలీసులు. కడప జిల్లాలో రెడ్ సాండిల్ అక్రమ రవాణాకు అడ్డుకట్ట పడడం లేదు. ఇంటిమిట్ట మండలం పాలకుంలో అటవీ శాఖ అధికారులు 2 కోట్ల విలువైన ఎర్రచందన దొంగల్ని స్వాధీనం చేసుకున్నారు. 6 తమిళ కూలీలను అరెస్టు చేశారు. కూలీలు సేలం జిల్లా విల్లుపురం గ్రామానికి చెందినవారుగా అధికారులు వెల్లడించారు. బుద్ధులు చెప్పాల్సిన పాఠశాలలోని ఉపాధ్యాయుడు దోషిగా నిలబడ్డాడు. చిత్తూరు జిల్లా వీకోట మండలం గాజీపేట ఉర్దూ పాఠశాలలో ఇంగ్లీష్ టీచర్గా పనిచేస్తున్నాడు తిరుమల ప్రసాద్. స్కూల్లో చదివే అమ్మాయిలతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడన్న ఆరోపణలున్నాయి అతనిపై. తాజాగా 9వ తరగతి విద్యార్థినితో అసభ్యంగా ప్రవర్తించడంతో ఆమె ఎదురు తిరిగి తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చింది. దీంతో ఆమె కుటుంబ సభ్యులు బంధువుల పాఠశాలకు వచ్చి సదరు ఉపాధ్యాయుడికి దేశశుద్ధి చేశారు. గ్రామస్తులు రంగంలోకి దిగి తిరుమల ప్రసాద్ను చెట్టు కట్టేసి చిత్తగొట్టారు. పోలీస్ శాఖలో వెట్టిచాకిరీ కొనసాగుతూనే ఉంది. తాజాగా జోగులాంబ గద్వాల్ జిల్లాలో మహిళా హోంగార్డ్తో మసాజ్ చేయించుకుంటూ కెమెరాకు చిక్కాడు ఏఆర్ఏఎస్ఐ హసన్. ఆఫీసులో చొక్కా విప్పేసి మంచంపై పడుకున్న ఏఆర్ఏఎస్ఐ హసన్ కు మహిళా హోంగార్డ్ మసాజ్ చేస్తున్న దృశ్యాలు పోలీస్ శాఖలో కలకలం రేపుతున్నాయి. హోంగార్డ్ చెమటలు కక్కుతూ మసాజ్ చేస్తుంటే హసన్ హాయిగా బెడ్పై సేద తీరుతున్నాడు. కోర్టు మొట్టికాయలు వేసి ప్రభుత్వాలు జోక్యం చేసుకుని హోంగార్డులు ఎన్నో పోరాటాలు చేసిన తర్వాత కూడా ఆర్డర్లీ వ్యవస్థ కొనసాగడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రిలో వైద్యుల కొరత జనం ప్రాణాలు తీస్తోంది. అత్యవసర సమయాల్లో సేవలు చేసేందుకు సరిపడా డాక్టర్లు లేని కారణంగా రోగుల ప్రాణాలకు గ్యారంటీ లేకుండా పోతుంది. డ్యూటీ డాక్టర్లు జూనియర్ డాక్టర్లతోనే వివిధ విభాగాలను నెట్టుకొస్తున్నారు. పైగా చికిత్స చేసే పరికరాలు కూడా లేవు. దీనికి తోడు కేసీఆర్ కిట్ తో రిమ్స్ లో ప్రసవాల సంఖ్య విపరీతంగా పెరిగింది. దీంతో పని ఒత్తిడితో గైనకాలజిస్టులు ఇబ్బంది పడుతున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా చర్యలు తీసుకుని వైద్య సిబ్బంది సంఖ్యను పెంచాలని, అవసరమైన పరికరాలు అందుబాటులో ఉంచాలని రోగులు కోరుతున్నారు. మంచిర్యాల్లో గుప్త నిధుల ముఠా పోలీసులకు చిక్కింది. పురాతన ఇళ్లలో గుప్త నిధులు ఉన్నాయంటూ తమిళనాడుకు చెందిన గ్యాంగ్ తవ్వకాలు జరుపుతూ పట్టుబడింది. నిధుల వేటలో క్షుద్ర పూజలు చేస్తున్న ముఠాను లక్సెట్టిపేట పోలీసులు పట్టుకున్నారు. నిందితులను విచారిస్తుండగా మరో విషయం వెలుగులోకి వచ్చింది. జన్నారం మండలంలో ఇదే తరహా గ్యాంగ్ మరో చోట తవ్వకాలకు సిద్దమవుతున్నారని తెలుసుకున్న పోలీసులు కూపీలాగారు. మొత్తం 13 మంది గ్యాంగ్ తమిళనాడు నుంచి వచ్చారని, మరో 5 మరో ప్రాంతానికి వెళ్లారని తెలుసుకున్న పోలీసులు వారిని సైతం అదుపులోకి తీసుకున్నారు. కాలుష్యాన్ని అరికట్టడంతో ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయన్నారు కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ. దేశ రాజధాని కాలుష్యం కోరల్లో చిక్కుకుని గ్లాస్ ఛాంబర్ గా మారుతుందన్న దుస్థితిపై ట్విట్టర్లో నిలదీశారు రాహుల్. ఈ పాపం ఎవరిదంటూ ప్రశ్నించారు. ప్రఖ్యాత గజల్ కళాకారుడు సురేష్ వాడ్కర్ గజల్ సీనేమే జలం నుంచి కొన్ని లైన్స్ ను తీసుకుని ఈ ట్వీట్ చేశారు. అయితే రాహుల్ చేసిన ట్వీట్ వార్ కేంద్రంపైన లేక ఢిల్లీ ప్రభుత్వంపైన అని నెటిజన్స్ ప్రశ్నిస్తున్నారు. అయోధ్య సమస్య పరిష్కారానికి మధ్యవర్తిత్వం వహిస్తానన్న పండిట్ శ్రీశ్రీ రవిశంకర్ ఆఫర్ ను తిరస్కరించారు ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ. రవిశంకర్ మధ్యవర్తిత్వం జోక్ అని, ఈ విషయంలో ఆయనకు ఎలాంటి అధికారం లేదని అన్నారు. మొఘల్ అన్న పదం సరిగ్గా పలక రాని వారు కూడా వాళ్లకు సన్నిహితులమని చెప్పుకుంటున్నారని ఓవైసీ ఆరోపించారు. ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు కూడా ఇప్పటికే రవిశంకర్ ఆఫర్ ను తిరస్కరించినట్లు వెల్లడించారు. ముందు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ విధించిన జరిమానాను కట్టండి అంటూ రవిశంకర్ కు అసద్ చురకంటించారు. జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో 170కి పైగా వస్తువులపై పన్ను రేటు తగ్గిస్తూ మోడీ సర్కార్ గత వారంలో తీసుకున్న నిర్ణయంపై శివసేన ఘాటుగా స్పందించింది. గుజరాత్ లో ఓటమి భయంతోనే జీఎస్టీ రేట్లను తగ్గించిందంటూ విమర్శలు చేసింది. పన్ను రేట్లు తగ్గించేది లేదని, దేశ ప్రజలంతా తమకు మద్దతిస్తున్నారని రోజుకోసారి చెబుతూ వచ్చిన బీజేపీ ప్రజాగ్రహం ముందు తలంచిందని, అకస్మాత్తుగా ఏకకాలంలో అనేక ఐటమ్స్ పై పన్ను రేటు తగ్గించిందని శివసేన ఆరోపించింది. జీఎస్టీ రేట్లు తగ్గడంతో ప్రజలు, వ్యాపారులు, వాణిజ్యవేత్తలు లబ్ది పొందుతారంటూ గుజరాత్ ఎన్నికల్లో ప్రచారం చేసుకుంటున్నారని బీజేపీని ఎద్దేవా చేసింది శివసేన. కర్ణాటక మంత్రి ఆంజనేయ వివాదంలో చిక్కుకున్నారు. తన సిబ్బందిని అన్పార్లమెంటరీ వర్డ్స్ తో తిడుతూ కెమెరాకు అడ్డంగా దొరికిపోయారు. నార్త్ కర్ణాటకలోని కొప్పల వద్ద నున్న ప్రభుత్వ గెస్ట్ హౌస్ లో మోర్చా కమ్యూనిటీ రాష్ట్ర సదస్సు జరిగింది. అతిథులకు టీ సర్వ్ చేయడంలో ఆలస్యం జరగడంతో మంత్రి ఆంజనేయ ఆగ్రహంతో ఊగిపోయారు. టీ, కాఫీ మరేదైనా ఆఫర్ చేశారా? ఆఫీసర్లంతా ఎక్కడికి పోయారు? టీ ఎందుకు ఇవ్వలేదంటూ బూతులు మొదలుపెట్టారు. ప్రస్తుతం ఈ వీడియో కర్ణాటక పాలిటిక్స్ లో హాట్ టాపిక్ గా మారింది. తమిళనాడు రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా 5 నుంచి నాన్ స్టాప్ గా చేసిన 5 ఇక ముగిశాయి. శశికళకు సంబంధించిన మొత్తం 1430 కోట్ల ఆస్తులతో పాటు మరో 7 కోట్ల రూపాయల విలువైన బంగారు ఆభరణాలు సీజ్ చేశారు. శశికళ కుటుంబ సభ్యులే టార్గెట్ గా 9 నుంచి ఆదాయ పన్ను శాఖ దాడి నిర్వహించింది. జయ టీవీతో పాటు శశికళ ఫ్యామిలీకి చెందిన ఆస్తులు ఐటీ ఉచ్చులో చిక్కుకున్నాయి. ఇప్పటికే 1000 కోట్ల ఆస్తులకు సంబంధించిన పత్రాలను ఆదాయ పన్ను శాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మరోవైపు అన్నాడీఎంకే పార్టీ కర్ణాటక శాఖ ఇన్ఛార్జ్ పుహళింది ఐటీ అధికారుల విచారణకు హాజరయ్యారు. రామసేతు వివాదం మళ్లీ తెరపైకి వచ్చింది. వంతెనను కాపాడతారా లేకుంటే కూలుస్తారా అని కేంద్రాన్ని సూటిగా ప్రశ్నించింది సుప్రీంకోర్టు. 6 నెలల్లోగా ఏ విషయాన్ని తేల్చి చెప్పాలని ఆదేశించింది. కేంద్ర మానవ వనరుల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ హిస్టారికల్ రీసెర్చ్ రామసేతుపై పరిశోధనలు నిర్వహిస్తోంది. అదింకా పూర్తి కాలేదు. గత యూపీఏ ప్రభుత్వ హయాంలో సేతు సముద్రం ప్రాజెక్టును ప్రారంభించడం రాజకీయంగా ప్రకంపనలు రేపింది. రియాన్ స్కూల్ విద్యార్థి హత్య కేసులో సిబిఐ అధికారులు లోతుగా విచారణ జరుపుతున్నారు. అయితే ఈ విచారణలో నమ్మలేని నిజాలు బయటకు వస్తున్నాయి. స్కూల్లో జరిగే ఇంటర్నేషనల్ ఇంటర్నల్ పరీక్షలు, తర్వాత జరిగే పేరెంట్స్ మీటింగ్ వాయిదా పడేందుకే 2వ తరగతి విద్యార్థి ప్రద్యుమ్నన్ను హత్య చేశానని 11వ తరగతి విద్యార్థి ఒప్పుకున్నారు. బాలల భద్రతా విభాగం అధికారులు ప్రస్తుతం అతని తల్లిదండ్రులు, పొరుగువారు, నిందితుడి స్నేహితులను కూడా కలుసుకోనున్నారు. ఈ కేసులో కీలకమైన సామాజిక విచారణ నివేదికను తయారు చేయడంలో భాగంగా వీరందరినీ ప్రశ్నించనున్నట్లుగా చెబుతున్నారు. హత్య చేసిన విద్యార్థి ప్రవర్తన ఎప్పుడూ హింసాత్మకంగా ఉండేదని, సెల్ఫోన్లో వీడియోలు చూస్తూ అల్లరిగా తిరిగేవాడని తోటి విద్యార్థులు అధికారులు
ఢిల్లీలో వాతావరణ కాలుష్యం ఎమర్జెన్సీ లాంటిదని వ్యాఖ్యానించింది సుప్రీంకోర్టు. ఈ పరిస్థితిని చక్కదిద్దడానికి ఏం చర్యలు తీసుకుంటున్నారో చెప్పాలంటూ కేంద్రం ఢిల్లీ, యూపీ, హర్యానా, పంజాబ్ ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసింది. ఆడ్ ఈవెన్ పాలసీ అమలుపై గతంలో ఇచ్చిన తీర్పును సవరించాలంటూ కేజ్రీవాల్ సర్కార్ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో రివ్యూ పిటిషన్ దాఖలు చేసింది. ఢిల్లీలో వాతావరణ కాలుష్య ప్రమాదకర స్థాయికి చేరడంతో ఢిల్లీని వదిలేద్దామంటూ ఆన్లైన్లో ప్రచారం జోరందుకుంది. గురుగ్రామ్లో విద్యా సంస్థలకు సెలవుల్ని కొనసాగిస్తున్నారు. ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రాకపోవడం మంచిదని సూచిస్తున్నారు వైద్యులు. ఢిల్లీలో కాలుష్యం ప్రమాద స్థాయికి చేరడంతో రైల్వే అధికారులు 10 రైళ్లను రద్దు చేశారు. ఈరోజు మరో 4 సూపర్ ఫాస్ట్ రైళ్లను రద్దు చేసినట్లు అధికారులు తెలిపారు. పొగమంచుతో రైళ్లు రాకపోకలకు అంతరాయం ఏర్పడుతుండటంతో పలు రైళ్లను రద్దు చేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు. భారత్ను అంతర్జాతీయ తయారీ హబ్గా రూపొందిస్తున్నామన్నారు ప్రధానమంత్రి మోదీ. భారత్ పెట్టుబడులకు అనుకూల దేశంగా మారిందని, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో భారత్ ర్యాంకు మెరుగుపడిన విషయాన్ని గుర్తు చేశారు. భారత్లో పెట్టుబడులు పెట్టాలని ఆసియాన్ దేశాలకు మోదీ పిలుపునిచ్చారు. వివిధ దేశాధినేతలతో మంతనాలు, సమావేశాలతో మనీలలో రోజంతా బిజీగా గడిపారు ఆయన. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో భేటీ అయ్యారు. ఉగ్రవాద నిరోధక చర్యలు, వాణిజ్యం, ఇండో పెసిఫిక్ ప్రాంతంలో భద్రతా పరిస్థితిపై రెండు దేశాల అధినేతలు చర్చించారు. ఆసియా భవిష్యత్ ప్రయోజనాల కోసం భారత్, అమెరికా కలిసి పనిచేస్తాయని మోడీ ప్రకటించారు. ఇరాన్, ఇరాక్ సరిహద్దుల్లో సంభవించిన భూకంప విలయంలో మృతుల సంఖ్య 452కు పెరిగింది. సీసీ కెమెరాలో రికార్డైన దృశ్యాలు ఉళ్లు గగురు పొడిచేలా ఉన్నాయి. ఇళ్లు, షాపింగ్ కాంప్లెక్స్లు, అపార్ట్మెంట్లు ఊగిపోయాయి. తూర్పు ఇరాక్ హలబ్జా సిటీకి 31 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. అత్యధిక ప్రాణ నష్టం కెర్మన్షా సిటీలోనే ఉంది. ఆ టౌన్లో ఉన్న ఒకే ఒక్క హాస్పిటల్ కూడా కూలిపోవడంతో చికిత్స అందక గాయపడ్డవారు చనిపోతున్నారు. ఓవైపు చలి, మరోవైపు గాయాలతో జనం నరకాన్ని అనుభవిస్తున్నారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. చైనాకు నేపాల్ మరోసారి షాక్ ఇచ్చింది. తమ దేశంలోని బుదిగండికి ప్రాజెక్టు నిర్మాణానికి చైనా కంపెనీకి ఇచ్చిన కాంట్రాక్ట్ ను రద్దు చేసింది. మాజీ ప్రధాని ప్రచండ హయాంలో ఈ ప్రాజెక్టు నిర్మాణాన్ని చైనా కంపెనీ గెజువా గ్రూప్ ను అప్పగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. అయితే ఈ ప్రాజెక్టు నిర్మాణంలో అనేక అక్రమాలు జరిగినట్లుగా ఆరోపణలు వచ్చాయి. దీనిపై నేపాల్ మంత్రి మండలి సమావేశంలో సుదీర్ఘంగా చర్చించి ప్రాజెక్టు కాంట్రాక్ట్ ను రద్దు చేసుకున్నట్లుగా ప్రకటించింది. ఈ సమాచారాన్ని నేపాల్ ఉప ప్రధాని కమల్ థాపా తన ట్విట్టర్ ఖాతా ద్వారా వెల్లడించారు. అగ్రరాజ్యం అమెరికాలో భారత విద్యార్థుల సంఖ్య పెరుగుతోంది. 2016తో పోల్చుకుంటే ఈ ఏడాది 12.3% పెరిగింది. ట్రంప్ ప్రభుత్వం వచ్చాక భారత విద్యార్థులు అమెరికాకు వెళ్లి చదువుకోవాలంటేనే భయపడ్డారు. కానీ ఈ ఏడాది వారి సంఖ్య రెట్టింపైనట్లు సర్వేలు చెబుతున్నాయి. అమెరికాలో విద్యను అభ్యసిస్తున్న విదేశీ విద్యార్థుల్లో చైనా మొదటి స్థానంలో ఉండగా భారత్ రెండో స్థానంలో ఉంది. అమెరికాలో చదువుకుంటున్న విదేశీ విద్యార్థుల్లో 17.3% మన భారతీయ విద్యార్థులే కావడం విశేషం. ఈ ఏడాది చైనాలో భారత విద్యార్థుల సంఖ్య 6.8% పెరిగింది. ఇటీవల వరదలు సృష్టించిన భీభత్సాన్ని మర్చిపోకముందే చెన్నై వాసుల్ని మరోసారి ఆందోళనకు గురి చేస్తున్నాయి భారీ వర్షాలు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో చెన్నై మరోసారి నీట మునిగింది. ఎన్నోర్లో 24 గంటల్లోనే 14 సెంటీమీటర్ల వర్షం కురిసింది. చెన్నైతో పాటు కాంచీపురం, తిరువళ్లూరులో స్కూళ్లకు సెలవులు ప్రకటించారు అధికారులు. వరద సహాయ పనులపై ముఖ్యమంత్రి పళనిస్వామి అధికారులతో సమీక్ష నిర్వహించారు. వరద సహాయక కార్యక్రమాలను దగ్గరుండి పర్యవేక్షించాలని ఇన్ఛార్జ్ మంత్రి వేలుమణి ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లడంపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బంగాళాఖాతంలో 4 రోజుల నుంచి అల్పపీడనం కొనసాగుతోంది. ఇది బలపడడం వల్లనే వర్షాలు కురుస్తున్నాయని, రానున్న 2 రోజుల్లో కడలూరు వద్ద తీరం దాటవచ్చని అధికారులు చెబుతున్నారు. వచ్చే 24 గంటల్లో చెన్నైతో పాటు కాంచీపురం, విల్లుపురం, కడలూరు, పుదుచ్చేరిలో వర్షాలు పడనున్నాయి. తాజా వర్షాలతో చెన్నైకి నీరందించే రిజర్వాయర్లన్నీ పూర్తిగా నిండాయి. పర్యాటక జట్టు శ్రీలంకతో జరిగే తొలి టెస్టులో విజయం సాధించడమే తమ ముందున్న ప్రధాన లక్ష్యమన్నారు క్రికెటర్ సాహా. 3 టెస్టు మ్యాచ్ల సిరీస్లో భాగంగా భారత్, శ్రీలంక మధ్య తొలి టెస్ట్ ఈ నెల 16న ఇడెన్ గార్డెన్స్లో జరగనుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే కోల్కతా చేరుకున్న భారత ఆటగాళ్లు ప్రాక్టీస్ సెషన్ ప్రారంభించారు. ఇడెన్లో జరిగే తొలి టెస్టులో విజయం సాధించడమే తమ లక్ష్యమన్నారు సాహా. సిరీస్లో ప్రతి మ్యాచ్ ముఖ్యమైనదేనని, ప్రతి మ్యాచ్లో సవాళ్లు ఎదురవుతాయని, ఈ సిరీస్లో అద్భుతంగా రాణించి దక్షిణాఫ్రికా పర్యటన గురించి ఆలోచిస్తామన్నారు. టీమిండియా కెప్టెన్ కోసం మరో సూపర్ రికార్డ్ వెయిట్ చేస్తోంది. ఈ నెల 16 నుంచి భారత్ లంక సిరీస్ మొదలవుతుంది. తొలి టెస్ట్ ఈడెన్ గార్డెన్ లో ప్రారంభమవుతుంది. ఈ సిరీస్ లో గంగూలీ పేరిట ఉన్న టెస్ట్ విన్నింగ్స్ రికార్డు బద్దలయ్యే ఛాన్స్ ఉంది.
టీమిండియా మోస్ట్ సక్సెస్ఫుల్ కెప్టెన్ల లిస్ట్ లో సెకండ్ ప్లేస్ కు చేరడానికి గంగూలీ రికార్డ్ పై గురి పెట్టాడు విరాట్ కోహ్లీ. ధోని 60 టెస్టుల్లో కెప్టెన్సీ చేస్తే 27 టెస్టుల్లో టీమిండియా గెలిచింది. అయితే తర్వాతి ప్లేస్ సౌరవ్ గంగూలీ దాదాపు 49 టెస్టులో కెప్టెన్సీ చేసి టీమిండియాను 21 టెస్టుల్లో గెలిపించాడు. భారత టూర్లో ఉన్న శ్రీలంక 3 టెస్టులు ఆడుతుంది. ఈ సిరీస్ ను క్లీన్ స్వీప్ చేస్తే విరాట్ ఇక ధోని రికార్డుపై గురి పెట్టడమే మిగులుంటుంది. టీమిండియా క్రికెటర్లను అవమానించేలా ఉన్న ఓ పాపులర్ టీవీ షో ఎపిసోడ్ పై దుమారం రేగుతుంది. అమెరికాలో మోస్ట్ పాపులర్ టీవీ షో ది బిగ్ బ్యాంగ్ థియరీలో భారత క్రికెటర్లపై సెటైర్లు పడ్డాయి. ఇదే ఇప్పుడు విమర్శలకు తెరలేపింది. అశ్విన్, హార్దిక్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్లను టార్గెట్ చేస్తూ కామెడీలు చేయడంపై ఇండియన్ ఫ్యాన్స్ ఫైర్ అయిపోతున్నారు. పాపులర్ షోలో కామెడీనే అయినా భారత ఫ్యాన్స్ కు చిర్రెత్తుకొచ్చేసింది. అసలు క్రికెట్ గురించి ఏం తెలుసంటూ సోషల్ మీడియాలో బిగ్ బ్యాంగ్ షోపై సెటైర్లు వేస్తున్నారు నెటిజన్లు.